నేను కూడా ఐర్లాండ్లో దాదాపు 8 ఏళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చాను. ఆయన చెప్పినట్టు ఇది చాలా అరుదుగా జరిగే ఆపరేషన్. ఇలాంటి శస్త్రచికిత్స చేయాలి అంటే కనుక మీకు ఆపరేషన్ చేసే సర్జన్తో పాటు వెనక ద ఎనస్థీషియా టీమ్, నా పేరు డాక్టర్ చంద్రశేఖర్, ఎనస్థీషియా టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ థియేటర్లోనే కాకుండా మీకు పేషెంట్కి ఇమీడియట్గా పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ రిలీఫ్ ఉండాలి, ఆ నొప్పి లేకుండా ఉండాలి. తర్వాత ఈ పేషెంట్స్ని వెంటనే ఫిజియోథెరపీ చేయించడం అంతే అవసరం. ఫిజియోథెరపీ చేయించకపోతే మనం జాయింట్ రిప్లేస్మెంట్ చేయించినా కూడా ఫిజియోథెరపీ ఇమీడియట్గా మూమెంట్ స్టార్ట్ చేయకపోతే కనుక అవి బిగుసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మేము పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ చూసుకోవడంతో ఫిజియోథెరపీ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. మన ఈ యశోద హాస్పిటల్లో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ ఉండటమే కాకుండా దానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మేము సమకూర్చాం. ఇక్కడ పేషెంట్స్కి రీజనల్ బ్లాక్స్ కానివ్వండి, కావాల్సిన మందులు కానివ్వండి, అవన్నీ ఆన్ పార్ విత్ ద వెస్టర్న్ హాస్పిటల్స్. మేము యూకేలో కానివ్వండి, ఐర్లాండ్లో కానివ్వండి, ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ, ఆ సదుపాయాలన్నిటినీ ఇక్కడ కూడా సమకూరుస్తున్నాం అందరికీ. అందుకని ఇలాంటి ఆపరేషన్స్ ఇక్కడ చేయటం అంత కష్టతరం కాదు. మేము తప్పకుండా ఇలాంటివి ముందు ముందు కూడా ఇలాంటి ఆపరేషన్స్ చేయగలం. ఇంకోటి ఇదే కాకుండా ఇప్పుడు మోకాల ఆపరేషన్ చేయించిన తర్వాత టోటల్ నీ రీప్లేస్మెంట్స్, మామూలుగా ముందు పేషెంట్స్ని ఓ 2 రోజుల తర్వాత నడిపించేవారు. మోకాల ఆపరేషన్ చేయించిన తర్వాత, పొద్దున ఆపరేషన్ చేయించిన తర్వాత మేము ఇమీడియట్ ఈవినింగ్ పేషెంట్స్ని నడవటానికి మేము ప్రోత్సహిస్తున్నాం. ఇమీడియట్ ఈవినింగే నడవగలుగుతారు పేషెంట్స్. అది ఎందుకంటే మేము ఆ రీజనల్ బ్లాక్స్ ఓన్లీ కాలికి మాత్రమే నొప్పి తగ్గేలాగా బ్లాక్స్ ఇచ్చి పేషెంట్స్ని అదే రోజు నడిపించేస్తున్నాం. కానీ ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, మాత్రం ఇండియాలో అని మాత్రం చెప్పలేదు. అరుదైన ఆపరేషన్ ఇది. యశోద హాస్పిటల్లో మాత్రం మొదటిసారి చేయడం జరిగింది ఈ 3 యశోద హాస్పిటల్. ఈ టెక్నాలజీ ద్వారా ఈ అరుదైన ఆపరేషన్ వల్ల పేషెంట్స్కి మరింత మేలు చేకూర్చాలనేసి ఎవరైనా పేషెంట్స్ ఇలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నాయి అని ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలండి.